ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రక్షణ వ్యవస్థ బలహీనం అవటం వల్లే వైరస్, బ్యాక్టీరియా, క్రిములు మన మీద దాడి చేసి మనల్ని రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాయి. మరి రక్షణ వ్యవస్థ, ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవ్వాలంటే ప్రకృతి ప్రసాదించిన పెద్ద ఉసిరికాయలు. ఈ సీజన్ అంతా ఉసిరికాయల సీజన్. ఇప్పుడు గనక మీరు బాగా వాటిని కొని భద్రపరుచుకుని సంవత్సరం పొడుగునా వాడుకుంటే మీకు చాలా చాలా ఫలితాలు వస్తాయి. కాబట్టి మార్కెట్లో పెద్ద ఉసిరికాయలు దొరికితే బాగా ఒక 5 కేజీలో 10 కేజీలో కొనేసి ఉంచుకుని మీరు చక్కగా వాటిని ఇంట్లో ఉంచుకుని వాడుకునే విధానాన్ని చెప్తాను, ప్రయత్నించండి. ఇది ఏనుగు పనికి వస్తుంది. పెద్ద ఉసిరికాయలంటే పవర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట. ఇది ఇందులో ల్యూటిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉంది. హయ్యెస్ట్ విటమిన్ సి ఉసిరికాయల్లో ఉంటుంది. 100 గ్రాముల ఉసిరికాయల్లో 600 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ప్లస్ ఈ ల్యూటిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంది. ఈ రెండూ ఉండటం వల్ల ఇది పవర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్గా పరిశోధనలు సైంటిస్టులు చేసి మరీ నిరూపించారన్నమాట. ముఖ్యంగా మనకి వైరస్, బ్యాక్టీరియా, క్రిములు లోపలికి వెళ్ళినప్పుడు ఆ వైరస్, బ్యాక్టీరియా, క్రిములని మింగేసే కణజాలాన్ని మ్యాక్రోఫేజ్ కణాలు అంటారు. అవి తినేసేసి భస్మం చేసేస్తాయి వైరస్, బ్యాక్టీరియాల్ని. ఆ భస్మం చేసే మ్యాక్రోఫేజ్ కణాల యొక్క ఉత్పత్తిని పెంచడానికి, వాటి యొక్క యాక్టివిటీని స్టిమ్యులేట్ చేయటానికి, అవి బాగా పవర్ఫుల్గా ఫోర్స్ఫుల్గా పనిచేయటానికి వాటిని మంచిగా స్టిమ్యులేట్ చేసి ఈ ల్యూటిన్ మరియు విటమిన్ సి అట, ఈ రెండుటి కాంపోజిషన్ ఉండటం వల్ల మ్యాక్రోఫేజ్ కణాలు బటపట వైరస్లు మింగేసినాయి అనుకోండి, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వదు, ఒక అవయవం నుంచి మరొక అవయవానికి పాకదు, ఈ క్రిములు ఇక్కడే చంపబడతాయి అన్నమాట. దానికి ఈ పెద్ద ఉసిరికాయలు పనికొస్తాయి. అట్లాగే ఈ వైరస్, బ్యాక్టీరియాల్ని చంపేసిన తర్వాత మళ్ళా ఇన్ఫెక్షన్ రాకుండా రక్షించడానికి రక్షణ వ్యవస్థకి యాంటీబాడీస్ బాగా అవసరం. ఆ యాంటీబాడీస్ ఉత్పత్తిని పెంచి బీ సెల్స్ని యాక్టివేట్ చేసి యాంటీబాడీస్ బాగా ప్రొడ్యూస్ చేయడానికి, బీ సెల్స్ సంఖ్యను పెంచడానికి, యాంటీబాడీస్ ప్రొడక్షన్ని పెంచడానికి ఈ పెద్ద ఉసిరికాయల్లో ఉండే విటమిన్ సి మరియు ల్యూటిన్ కారణమవుతున్నదట. మరి దీంతోపాటు ఇంకొకటి కూడా ఏమిటంటే, ఈ పెద్ద ఉసిరికాయలంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లా ఉపయోగపడతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫ్రీ రాడికల్స్ని నాశనం చేస్తాయి. అంటే కణజాలం జబ్బులు బారిన పడకుండా రక్షించడానికి, అట్లాగే దీంతోపాటు మనకి ఇన్ఫెక్షన్స్ కానీ దెబ్బలో గాయాలుంటే మాంటానికి, రక్షణ వ్యవస్థ ఎన్నో రెట్లు యాక్టివేట్ అయ్యి శరీరంని రక్షించుకోవటానికి ఇది బాగా పనికొస్తుంది. అందుకని పెద్ద ఉసిరికాయని మనం తప్పనిసరిగా సంవత్సరం పొడుగునా వాడితే మంచిది. సీజన్లో వచ్చిన దాన్ని అన్సీజన్లో ఎట్లా వాడుకోవాలి అంటే, పెద్ద ఉసిరికాయలు 5-10 కేజీలు కొనేసుకుని మీరు చీల్చేసి గింజ తీసేసి, ఆ ముక్కలు ముక్కలు ఉంటాయి కదా పెద్ద ఉసిరికాయ చీలికలు, ఆ ముక్కలు ఎండ పెట్టేసేయండి. ఒక ఇప్పటి నుంచి ఎండాకాలం కాబట్టి బాగా ఒక 10 రోజులు ఎండ పెట్టేస్తే శుభ్రంగా ముడుచుకుపోతాయి. బాగా ఎండిన ఉసిరికాయ ముక్కలు సంవత్సరం పొడిగినా చెడిపోవు, బూజు పట్టదు. ఇక అట్లా నిల్వ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని నోట్లో రోజు 1-4 ముక్కలు వేసుకుని చప్పరించవచ్చు. 10 ముక్కలు ఒక్కొక్క ఉసిరికాయ తినేయచ్చు. ఉసిరికాయ ముక్కల్ని మిక్సీ వేసుకుని పౌడర్ చేసేసుకుని ఆ ఉసిరికాయ ముక్కల పొడిని తేనె, 1 స్పూన్ ఉసిరికాయ పొడి, 1 స్పూన్ తేనె కలుపుకొని 2 స్పూన్ తేనె నాకేసేయండి. అద్భుతంగా రక్షణ వ్యవస్థకు ఉపయోగపడుతుంది. అట్లాగే ఉసిరికాయ పొడిని జ్యూసుల్లో కలుపుకొని వెజిటబుల్ జ్యూసుల వాటిలో అలా వాడచ్చు అన్నమాట. ఈ ఉసిరికాయ ముక్కలు పొడిని కొన్ని వంటల్లో, రొట్టె పచ్చళ్ళలో మీరు ఉపయోగించుకోవచ్చు. ఆవకాయల రూపంలో మీకు టేస్ట్కి తప్ప లాభం అయితే 0. కాబట్టి నిలవ పచ్చళ్ళు ఆవకాయల రూపంలో ఉసిరికాయ వాడాం, ఏదో లాభం జరుగుతుందంటే నష్టమే తప్ప 1% లాభం రాదు. ఆ ప్రాపర్టీస్ అన్నీ ఉప్పులో ఊరేసరికి పోతాయి, కంప్లీట్గా డ్యామేజ్ అవుతాయి, కాబట్టి ఉపయోగం ఉండదు. ఇలా ఉసిరికాయని ఈ రూపాల్లో వాడితే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.